సరే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్పి స్థానిక శాసనసభలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 2 రోజుల నుంచి అనంతపురం నగరంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి మీకేమైనా సమస్యలు ఉన్నాయా, నేను సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పి ఒకవైపు అంటున్నారు. అదేవిధంగా మొన్న 100 రోజులు పూర్తయిన సందర్భంలో ఇది మా మంచి ప్రభుత్వం అనే కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఇళ్ళ వద్దకే వెళ్ళి మేము సమస్యలు ఒకసారి ఒకవైపు ఏమో పరిష్కరిస్తామంటారు, 100 రోజుల ముందేమో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు దీనికి ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 2వ రోజు హౌసింగ్ బోర్డులోని హమాలి కాలనీ వద్దకు వెళ్ళారు ఆయన. అక్కడ వెళ్ళి హమాలి కాలనీలో ఉండే అంబేద్కర్ స్కూల్ని ఆయన చూడడం జరిగింది. అక్కడ ఏ అవగాహన లేకుండా మరోసారి మాట్లాడడం జరుగుతోంది. అన్న ఎమ్మెల్యే గారు అన్నకి నాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏదైనా మీరు ప్రోగ్రామ్ పెట్టుకున్నా, ఏదైనా ఒక రోడ్ గురించి మాట్లాడినా, ఒక డ్రైనేజ్ గురించి మాట్లాడినా కొంచెం అవగాహన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని నేను పదే పదే కూడా చెప్తున్నాను. మళ్ళీ ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు ఆయన. అంబేద్కర్ హమాలి కాలనీలో ఉన్న అంబేద్కర్ స్కూల్కి 30 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నాడు నేడు మనబడి నాడు నేడు స్కీమ్ కింద 30 లక్షలు కూడా దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా 60% వర్క్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏదో అక్కడ కూడా ఏమంటున్నారు ఆయన, అక్కడ కూడా వైసీపీ నాయకులు వచ్చేసి అక్కడ కూడా తినేసినారంటున్నారు. ఎక్కడ పోయినా కూడా ఇదే మాట, ఈ మాట తప్ప ఆయనకు వేరే ఏం మాట్లాడలేదు కదా. మీరు చేస్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేశారు, మంచిది. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అంటున్నారు సమస్యలు ఏమంటే పరిష్కరిస్తామంటున్నారు, అది మంచిదే, మేము కాదనం. మీరు మంచి కార్యక్రమం చేస్తారు, ప్రజలకు మంచి చేస్తామంటే మేము కూడా సహకరిస్తాం. కానీ మీరు ఎక్కడ పోయినా కూడా వైసీపీ నాయకుల పైన బురద చెల్లడం అనేది మాత్రం చెప్తూ ఉంటే మేము ఊరికే ఉన్నాం. ప్రతిసారి మీరు వెళ్ళడం ఏదో ఒకటి వైసీపీ నాయకుల పైన బురద చెల్లి రావడం ఇది ఎక్కడ వరకు అనేది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాడు నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన సుదీర్ఘ పాదయాత్రలో స్కూల్స్ అన్నీ చూసి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కూల్స్ బాగుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అధికారంలో రాగానే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మనం స్కూల్స్ని రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనంతపురం నగరంలోనే చూసుకుంటే అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఇవి 2 ఫేజుల్లో ఏ స్కూల్స్ ఏవి ఎక్కువ రిపేర్స్ ఉన్నాయి, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎక్కువ చెడిపోయినవి ఏవి ఉన్నాయి, అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, పేరెంట్స్ కమిటీ అందరూ కూడా దీనికి అందరూ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాతే ఈ లిస్ట్ను కూడా తయారు చేయడం జరిగింది. అందులో దాదాపుగా 1st ఫేజ్లోనే చూసుకుంటే కదా మనం 18 స్కూళ్ళు ఉన్నాయి, 5 కోట్ల 2 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. అందులో 84% వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 2nd ఫేజ్లో చూసుకుంటే కదా 33 స్కూళ్ళు 10 కోట్ల 51 లక్షల రూపాయలు, ఇందులో కూడా 84% వర్క్స్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ విధంగా స్కూల్స్కి డెవలప్ చేశారో ఒకసారి మీరే ఒకసారి గమనించాల. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేసినారు కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే కింద నాడు నేడు కింద బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్స్ ఆర్ఓపి ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ISP ప్యానల్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి, 8వ తరగతి విద్యార్థులు ట్యాబ్స్ అందించడం కానివ్వండి, అనేకటువంటివి ఈరోజు దేశ చరిత్రలోనే ఎక్కడ లేదు. నేను ఇదే రష్యా ఒలింపిక్స్ మేయర్ సమిట్ జరిగినప్పుడు కూడా ఇది చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడడం జరిగింది.
అంత పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి స్కూల్స్ని ఏ విధంగా రూపురేఖలు మార్చినారు కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. శాసనసభలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెప్తా, అనంతపురం నగరంలో 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో నాడు నేడు స్కూల్స్ కింద స్కూల్స్ అన్నీ మేమంతా ఏ విధంగా పట్టించుకోలేదో ఆయన చెప్తున్నారు. ఒక్కొక్క స్కూల్ చూపిస్తాను. నాడు నేడు అంటే ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి, నాడు అంటే ఏమి, నేడు అంటే ఏమి. నాడు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి, 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా స్కూల్స్ రూపురేఖలు మార్చాయన్న దాన్నే ముఖ్య ఉద్దేశం నాడు నేడు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో చూసుకుంటే కింద అనేక స్కూల్లు, సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, ఇవన్నీ చూడండి మీరు. అదేవిధంగా నెహ్రూ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి, ప్రభాకర్జీ మున్సిపల్ స్కూల్ కానివ్వండి, రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ కానివ్వండి, సాయిబాబా మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి, వాల్మీకి మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి, తారకరామ కొట్టాల స్కూల్ కానివ్వండి, శారదా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, జయప్రకాష్ నారాయణ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కానివ్వండి, పొట్టి శ్రీరామ్ మున్సిపల్ కానివ్వండి, అదేవిధంగా అనేక స్కూల్ ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉంటాయి. అదేవిధంగా మీ ఇంటి దగ్గరలోనే ఒకటి మారుతినగర్లో ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ ఉండి ఒకటి, ఒకసారి మీరు నడుచుకుంటూ వాకింగ్ పోయినప్పుడు ఒకసారి మీ స్కూల్ చూసొస్తే ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేసినామో ఒకసారి మీరు చూడొచ్చు. మీ ఎక్స్ కార్పొరేటర్ రాజారావు అడిగినా కూడా చెప్తారు ఆయన ఏ విధంగా ఆ రోజు ఈ 2019 నుంచి 2024 వరకు నాడు నేడు కింద ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ని రూపురేఖలు మార్చినా కూడా ఒకసారి మీరు అన్ని గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రాధాన్యత ఇస్తే మీరు మంచి కార్యక్రమాలు చేస్తారు, చేయండి. మేము కాదనం, ప్రభుత్వం మీకు మీరుంది, అధికారంలో మీరున్నారు, ఇంకా ఏమేమి చేయబోతారు అనంతపురం నగరాన్ని, ఏమేమి రోడ్స్ తీసుకొస్తారు, ఏమేమి డ్రైన్స్ వేస్తారు, ఏమేమి ఇంకా ప్రజలకి మౌలిక సదుపాయాలు కలిగిస్తారని చెప్పండి. మేము 100% మీకు ఖచ్చితంగా మీకు సహకరిస్తాం. ఊరికే మీరు ప్రతి కార్యక్రమంలో పోయి వైసీపీ నాయకుల పైన బురద చల్లితే మాత్రం మేము సహించలేదని మీ అందరూ తెలుసు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, నీటి సమస్య ఉంది అంటున్నారు. నీటి సమస్య అనంతపురంలో ఉందని ఏ ఒక్క ఇంట్లో అయినా చెప్పండి, ఎవరైనా చెప్తారేమో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనంత వెంకటరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు సాగునీటి ప్రాజెక్ట్ కింద దాన్ని మళ్లించి తాగునీటి ప్రాజెక్ట్గా మళ్లించి పిఏబిఆర్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ నగరానికి, ఇంకా రాబోయే 40 ఇయర్స్ అయినా కూడా అనంతపురం నగరంలో ఇంకా 40 ఇయర్స్కి ఎంత జనాభా పెరిగినా కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో పిఏబిఆర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈరోజు అనంతపురం నగరాన్ని ప్రతి ఇంటికి మేము నీటి సరఫరా చేస్తున్న ఘనత కూడా ఎవరున్నా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అనంత వెంకటరామరెడ్డి తెలియజేస్తుంది. కానీ ఈరోజు నీటి సమస్య ఉందని చెప్తున్నారు. ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పైప్ లైన్ పోయినాయా, మోటార్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే అక్కడ మన పిఏబిఆర్లో మోటార్లు మన ప్రాబ్లం వచ్చింది మరమ్మతుల కోసం కొంచెం డిలే అయింది తప్ప నీటి సరఫరా విషయంలో కూడా అనంతపురం నగరంలో ఎక్కడ ఏ సమస్య లేదు. దీనిపైన కూడా మీరు అవగాహన చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారిని చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఏవేవో చేసినాము, మంచి ప్రభుత్వం నుంచి మంచి కార్యక్రమాలు చేసినాము అంటున్నారు, మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు, సమస్యలు ఉంటే పరిష్కరిస్తామంటున్నారు, చేయండి. మేము కాదాము, మీరు బురద చెల్లే మాటలు మాట్లాడితే మేమైతే ఊరికే ఉండం. ప్రజలకు అన్నీ తెలుసు, 100 మీటర్స్ సీసీ రోడ్లు కూడా వేయలేదని ఈరోజు ఆయన ప్రెస్లో మాట్లాడుతున్నారు. 100 మీటర్స్ సీసీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు అంటారు. ఈరోజు అనంతపురం నగరంలో గత 40 సంవత్సరాలు అభివృద్ధి చెందినట్టే అనంత వెంకటరామరెడ్డి గారి చోరో జగన్మోహన్ రెడ్డి గారి సహకారమే అని కూడా నేను గట్టిగా చెప్తాం. ఈరోజు మీరు ఏ విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కూడా మేము సహించేది ఉండదు. మీరు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ అవగాహన చేసుకొని మాట్లాడాలని మీకు పదే పదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడు నాడు నేడు కింద ఇంకా కొన్ని స్కూల్స్ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు ఎట్లా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక పథకాల పేర్లు మార్చేశారు, ఇరిగేషన్ పేర్లు కూడా మార్చేశారు, అదేవిధంగా యూనివర్సిటీ పేర్లు కూడా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దాని పేరు మార్చి చేసాడని మీరు ఎలా చేస్తున్నారు. నాడు నేడు కూడా దీన్ని కూడా మార్చేసి పెండింగ్ ఉన్న స్కూల్స్ని కూడా మీరు పొరుగుగా తీసుకుంటే కూడా అది కూడా బాగుంటుంది. నగరంలో ఇప్పుడు 4 నెలలు అయింది, ఇప్పటికీ ఒక్క వర్క్ ఒక్క
పని కూడా మొదలు కాలేదు, ఏ డ్రైన్ కూడా మొదలు పెట్టలేదు, ఏ రోడ్డు కూడా వేయలేదు. దానిపైన మీరు దృష్టి సారిస్తే బాగుంటుంది. బురద చెల్లె మాట మాట్లాడితే కూడా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేనని తెలియజేస్తున్నాను.